Hi everyone, namaste. Thank you for so many subscribers. 7.5k subscribers unnaru ippudu manaku chaala chaala thank you. Ee roju nenu meeku oka chinna home tip cheppabothunnanu. Let's go. మన ఇంట్లో చిన్న చిన్నవి సబ్బు ముక్కలు ఉంటాయి కదా, అంటే మనం వాడిన తర్వాత ఉండే చిన్న చిన్న పీసెస్ అన్నమాట. దీంతోనే మనం ఒక హ్యాండ్ వాష్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనం ఈ తురిమేది పీట ఉంటుంది కదా మన దగ్గర, దాంతో తురిమేసి చిన్నగా క్రష్ చేసుకున్నాలన్నమాట సోప్ అంతా. చేద్దాం అయితే ఇప్పుడు ఇలా సబ్బు ముక్కలన్నీ మీరు ఏం చేయాలంటే ఇట్లా క్రష్ చేసుకున్నారన్నమాట చిన్న చిన్నగా పీసెస్ లాగా. అందులో మీరు హ్యాండ్ వాష్ తయారు చేస్తున్నారు కాబట్టి ఓన్లీ మనము బాడీ సోప్సే యూజ్ చేద్దాము. ఎందుకంటే బట్టల సబ్బులు తీసుకుంటే ఏమవుతుందంటే అవి చాలా హార్ష్గా ఉంటాయి అన్నమాట. మనం హ్యాండ్ వాష్ చేతులు కడుక్కోవడానికే కదా యూజ్ చేసేది, మళ్ళీ మన అవి చేతులపైన చాలా హార్డ్గా బిహేవ్ చేస్తాయి. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్గా క్రష్ చేసుకున్నారు. మొత్తం మన దగ్గర అయిపోయినటువంటి బాటిల్స్ కానీ హ్యాండ్ వాషెస్ కానీ ఉంటాయి కదా, వాటిలో ఇవి వేసుకున్నారనమాట. మొత్తం బాటిల్లో ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక వాటర్ వంపుకోవాలి. దీన్ని బాగా షేక్ చేసుకుంటే మనం సోప్ ఆల్రెడీ క్రష్ చేసినాం కాబట్టేసి తొందరగా కరిగిపోతుంది అనమాట, మనకు హ్యాండ్ వాష్ కూడా తొందరగా తయారైపోతుంది. ఈ విధంగా సోప్స్ని పడేయకుండా మనం ఏమంటారు హ్యాండ్ వాష్ తయారు చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ వాష్కి కూడా ఫోమ్ కూడా బాగానే వస్తుంది, సేవ్ చేసుకోవచ్చు అనమాట హ్యాండ్ వాష్ మనీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హోమ్ టిప్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.